అవ్వా ఏం పేరు? నా పేరు లచ్చి. లచ్చి అవ్వ, నువ్వు చూస్తున్నా పర్సన్ మంచి హుషారుగా ఉండవు. ఎట్లా ఊళ్ళో అందరు వస్తారు, ఎలక్షన్లో వచ్చి తిరిగిపోతురు, ఎక్కడ ఓటు ఎక్కడ పడేటట్టున్నది, ఎవరి పేరు వినిపిస్తుంది? కేసీఆర్. కేసీఆర్ ఎవరు చూసినట్లే అంటారు. కేసీఆర్ కేసీఆర్ పింఛన్ ఇస్తుందా? ఇచ్చిండు. ఇచ్చిండు. అమ్మో, ఇంటిని నల్ల నీళ్ళు నడుతున్నాయి కదా, బాగున్నాయి నీళ్ళు మా రోజు రెండు రోజులకు మూడు రోజులకు వస్తాయి, మంచిగా వస్తున్నాయి అయితే, వస్తున్నాయి అయితే రోజు. ఇప్పుడు దళిత బాగా 10 లక్షలు ఇస్తున్నాడు కేసీఆర్ సార్. 10 లక్షలు మీ పేరు రాసుకోపోలే ఇక్కడ? రాసుకోపోయాను. ఏం చేస్తావు 10 లక్షలు వస్తే? మరి కారు కొనుక్కుంటా. నా మనోడు మనోడు నడుతాడు అయితే కారు కొనుక్కుంటావు అయితే. ఎవరు ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తుందా ఇక్కడ? కారు వాళ్ళకి ఇస్తారంటారా, పువ్వులకి ఇస్తారంటారా? ఎవరు? కేసీఆర్కు. అమ్మో, కేసీఆర్ అంటే కారు గుర్తు, ఆయనకే ఇష్టంటారు అయితే. అవ్వ ఏం పేరు? ఐలమ్మ. ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఓట్లు ఎవరికి ఇష్టంటున్నారు బాగా? ఓట్లు ఎవరికి ఇష్టంటున్నారు బాగా ఇక్కడ మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? ఊరోళ్ళంతా నాకేం తెలుసు. నీవేమనుకుంటున్నావు సరే ఆయన అంటే ఎవరు? కేసీఆర్. కేసీఆర్కి ఎందుకు ఎత్తావు? ఎందుకు ఎత్తావు అంటే మేము కూర్చుండి తింటాను. మా పెద్ద కొడుకు ఎవరు? కేసీఆర్. మీ పెద్ద కొడుకు? మా పెద్ద కొడుకు. పింఛను ఇస్తాడా? ఇస్తాను. ఇంటిని నల్ల నీళ్ళు? నల్ల నీళ్ళు ఇస్తాడు. ఇదిగే పెన్షన్ ఇవన్నీ వస్తున్నాయని ఆయనకే ఇస్తావు? ఇది ఆయనకే. ఇది వరకు ఏమైనా అయినదా ఇట్లా అభివృద్ధి? ఈటల రాజేందర్ ఉండే కదా మన మోరీల రోడ్లు అయినా? ఇక రోడ్లు లేవో, రోకాన్ లేవో, అవన్నీ నాకెందుకు బిడ్డ ఇంట్లో ఉంటూ ఊకే. ఆ బలమే ఓటు అయితే కేసీఆర్కి ఇస్తావు? ఎత్తా.